ఉందా రైట్ శ్రీనివాస రావు ఏం జరగబోతోంది ఈరోజు కొత్తగా ఏం జరగబోవటం లేదండి సలీం గారు లైన్లోకి వచ్చినట్టున్నారు సలీం గారు లేరు ఓకే ఈరోజు కొత్తగా ఏం జరగబోవటం లేదండి కొన్ని దశాబ్దాల నుంచి చూస్తున్నదే ఈ దేశంలో డబ్బు లేని వాడికి లేదా ఈ కుల వ్యవస్థలో కింది వర్గాల వారికి ఇట్లాంటి సందర్భాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం జరగదు కారణం ఏంటంటే ఇట్లాంటివి ఊహించే అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే మేకల్నే బలిస్తారు పులుల్ని బలివ్వరు అని చెప్పారు దానికి కారణం ఏంటంటే అసలు ఎందుకు 4.5 సంవత్సరాలుగా ఇంత అన్యాయంగా ఇప్పుడు దళిత వర్గాల నుంచి కూడా ఇతర నేరాల్లో ఏదో ఒక నేరంలో ఇన్వాల్వ్ అయ్యి జైల్లో ఉన్న వాళ్ళ గురించి మేము మాట్లాడటం లేదు వాళ్ళని బయటికి తీసుకురండి వాళ్ళకి బెయిల్ ఇవ్వండి అని ఇక్కడ అన్యాయం జరిగింది బాధితుడినే నేరస్తుని చేసి 5 సంవత్సరాలుగా బెయిల్ లేకుండా అంటే రాజ్యాంగం అమలు జరగటం లేదు సహజ న్యాయం అమలు జరగటం లేదు మానవ హక్కులు మనకు మానవ హక్కుల కమిషన్ ఉంది మానవ హక్కులు లేవు ఎస్సీ కమిషన్ ఉంది ఎస్సీలకు హక్కులు లేవు న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక రాజకీయంగా బలవంతుడైన వ్యక్తి ఆర్థికంగా బలవంతుడైన వ్యక్తి ఒక పెద్ద నేర సామ్రాజ్యాన్ని నడిపే వ్యక్తి తలుచుకుంటే ఇలా ఉంటుంది అంతే కదా అసలు ఈ శ్రీనివాస అనే వ్యక్తి కేసులోకి ఎలా వచ్చాడు ఎలా వచ్చాడంటే వాళ్ళ స్క్రిప్ట్ ప్రకారం వచ్చాడు కదా ఈ శ్రీనివాస అనే వ్యక్తి 5 ఏళ్ళుగా జైల్లో ఎందుకుంటున్నాడు వాళ్ళ అధికారం వల్లే కదా కాబట్టి ఈ శ్రీనివాస అనే వ్యక్తి వాస్తవానికి పరిటాల రవి సరిపోయిన తర్వాత జరిగిన చాలా హత్యలు చూసిన తర్వాత ఈ శ్రీనివాస్ ఇప్పటిదాకా బతికుండటం కూడా నిజంగా ఆశ్చర్యకరం అంతే కదా పరిటాల రవి హత్య జరిగిన తర్వాత ఆ లింక్ అన్ని ప్రతి లింక్ని కట్ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు మరి అలాంటిది ఈ శ్రీనివాస్ని బతికినిచ్చారంటే నిజంగా ఈ విషయంలో వాళ్ళకి నమస్కారం మరి ఏమవుతుంది అంటే అసలు ఈ కేసు ఎన్ఐఏ ఎందుకు వెళ్ళి ఎన్ఐఏకి ఎందుకు వెళ్ళిందండి ఆ రోజు ఎయిర్పోర్ట్లో దాడి జరిగింది అని చెప్పారు ప్రచారం చేశారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది సరే ఎయిర్పోర్ట్ అంటే ఎయిర్పోర్టు పరిసరాలు ఎయిర్పోర్టు మొత్తం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది కాబట్టి సుమోటోగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పకపోయినా రాష్ట్ర ప్రభుత్వం కోరకపోయినా సుమోటోగా ఎన్ఐఏ తీసుకుంది లేదా ఆ రోజే రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు విచారణ చేస్తుంటే కొద్ది రోజుల్లోనే 2-3 రోజుల్లోనే తేల్చి ఉండేవాళ్ళు కదా తెలిసి ఉండేవాళ్ళు ఇదంతా డ్రామా అని తెలిసి ఉండేవాళ్ళు ఇది కోడి కత్తితో హత్యా ప్రయత్నం కాదు కోడి కత్తితో ఆడిన డ్రామా అధికారం కోసం ఆడిన డ్రామా అధికారాన్ని సాధించడం కోసం మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసుల్లో జగన్మోహన్ రెడ్డికి సానుభూతి రావటం కోసం అప్పటి ప్రభుత్వం మీద వ్యతిరేకత రావటం కోసం అమలు చేసినటువంటి ఒక క్రిమినల్ యాక్ట్ ఆ రోజు ఎన్ఐఏ ఎన్ఐఏ సుమోటగా తీసుకోవటం కూడా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం పాత్రతోనే జరిగింది సరే కొంతలో కొంత మేలు ఏంటంటే దీన్ని లోతుగా విచారణ జరపాలని జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇందులో కుట్ర కోణం ఏమి లేదు లోతైన విచారణ అవసరం లేదని ఎన్ఐఏ తేల్చింది అంతవరకు శ్రీనివాస్ అదృష్టవంతుడు తర్వాత ఇంతకుముందు మీరు పోసాని కృష్ణ మురళి గారి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ పోసాని లక్ష్మీ పార్వతి కొమ్మినేని శ్రీనివాసరావు ఈ పాత్రలు ఏంటంటే అంటే జర్నలిస్టుల పేరు మాత్రం తీయొద్దు జర్నలిస్టుల పేర్లు మాత్రం ఎవరు దయచేసి జర్నలిస్టుల పేరు తీయొద్దు ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు పోసాని జర్నలిస్ట్ కాదు లక్ష్మీ పార్వతి జర్నలిస్ట్ కాదు కొమ్మినేని శ్రీనివాసరావు జర్నలిస్ట్ కాదు ఎవరున్నారు ఇంకా ఈజ్ అప్ టు యూ యా చెప్తున్నా వీళ్ళు ముగ్గురు ఎవరు జర్నలిస్టులు కాదు సరే ఇప్పుడు 2019 ఎన్నికలకు ముందు
అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని, అప్పుడున్న చంద్రబాబు నాయుడిని ఇంకా స్పష్టంగా కమ్మ సామాజిక వర్గాన్ని విమర్శించడానికి, బురదలటానికి లేదా అన్పాపులర్ చేయటానికి నాన్ కమ్మాస్ని వాడారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు మీద, తెలుగుదేశం ప్రభుత్వం మీద ఏ ఆరోపణలు అయితే చేశారో మీరు ఒక 10 రాయండి. ఈ 10 రాసి ఒక్కొక్కటి ఇది నిజమా, ఇది నిజమా, ఇది నిజమా, ఇది నిజమా అని ఇప్పుడు ఈ 4 సంవత్సరాల 2 నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలించిన ఈ 4 సంవత్సరాల 2 నెలల తర్వాత ఈ ఆరోపణల్లో ఏది నిజం ఏది అబద్ధం అంటే అన్ని అబద్ధాలే, అన్ని అబద్ధాలే. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మిగతా వాళ్ళని ఇప్పుడు ఆర్కృష్ణ ఈసారి మళ్ళీ ఏపీ వచ్చి 2019కి ముందు మాట్లాడినట్టు ఇప్పుడు మాట్లాడితే కొడతారు. నేను చెప్తున్నా ఆరకృష్ణయ్య మళ్ళీ వచ్చి తెలుగుదేశం పార్టీని విమర్శించి జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి అంటే మొన్న ఒకసారి వస్తే ఒక సభ పెడితే 200 మంది కూడా రాలేదు, 200 మంది కూడా రాలేదు. కాబట్టి ఇప్పుడు ఈ పాత్రలన్నీ ఏంటంటే పోసాని ఎందుకు సడన్గా గొంతు పెంచాడు, లక్ష్మీ పార్వతి ఎందుకు అనవసరంగా లేకపోతే సందర్భం లేకపోయినా ఎన్టీఆర్ కాయని పేరుతో ఇంత అడావిడి చేస్తుంది, లేదా ప్రతిరోజు ప్రతి అంశం మీద కొమ్మినేని శ్రీనివాసరావు ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఇప్పుడు ఇక పూర్తిగా ఇంకా ఇలాంటి వాళ్ళు కొంతమంది వస్తారు. అలాగనే కొడాలి నాని ఆ కులం నుంచే, అంటే ఇక నుంచి వచ్చే ఎన్నికల వరకు తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీలో ఉన్న పెద్ద నాయకులు ఇద్దరిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కమ్మ వాళ్ళ చేతే తిట్టిస్తారు. అందులో భాగంగా వీటన్నిటిని అర్థం చేసుకోవాలి. మరి వాళ్ళని టార్గెట్ చేస్తున్నప్పుడు మధ్యలో TV5 నాడు గారు ఎందుకు వచ్చారు, మధ్యలో TV5 సాంబశివరావు గారు ఎందుకు వచ్చారు, లేదా రాధాకృష్ణ గారు ఎందుకు వస్తున్నారు అంటే ఇక్కడ అసలు విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇందాక మీరు కూడా చెప్పారు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి పూర్తిగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ప్రజాస్వామ్యం అనేది లేకుండా ప్రతిపక్షాన్ని భయభ్రాంతులు చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు బయటకు రావడానికి కూడా భయపడుతున్న రోజుల్లో 7 గంటలకి మీరు వచ్చి జగన్మోహన్ రెడ్డికి సవాల్ చేశారు. ప్రతిరోజు 7 గంటలకి మీరు వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఉతికి ఆరేశారు. అఫ్కోర్స్ మీ వెంట్రుకు కూడా పీకలేకపోయారు, అది వేరే విషయం. ఎందుకు అంటే మీరు నిజాలు చెప్తున్నారు కాబట్టి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో మీడియాని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడంటే ప్రతిపక్ష నాయకులు భయపడి బయటకు రాని రోజుల్లో జగన్ మీద యుద్ధం చేసింది ఈ మీడియా, జగన్ మీద యుద్ధం చేసింది ఈ మీడియానే. అందుకే జగన్మోహన్ రెడ్డి ఉపన్యాసంలో మొట్టమొదట విమర్శించేది మీడియాని, తర్వాత విమర్శించేది ప్రతిపక్ష నాయకుల్ని. కాబట్టి ఆ విషయంలో ఇంకో విషయం, అధికారంలో ఉన్నవాడు, అధికారంలో ఉన్నవాడు మిమ్మల్ని నన్ను రహమాన్నో ట్రోల్ చేస్తున్నాడంటే మనం మన బాధ్యత నిర్వహిస్తున్నామని అర్థం. ఓకే, అధికారంలో ఉన్నవాడు మిమ్మల్ని విమర్శిస్తున్నాడు, మిమ్మల్ని బూతులు తిడుతున్నాడు, లేదా నన్ను బూతులు తిడుతున్నాడు, లేదా ఇంకొక వెంకటకృష్ణని బూతులు తిడుతున్నాడంటే మనందరం జగన్ మీద యుద్ధం చేస్తున్నామని జగన్ అంగీకరిస్తున్నట్టు లెక్క. కాబట్టి పోసాని అనేది కనిపించేది పోసాని, వినిపించేది జగన్. పోతానని చెప్తాడు కదా, మాట్లాడేది నేనే, పలికేది నేనే, కానీ పలికించేది రామభద్రుడని. కాబట్టి పలికే చిలక పోసాని, పలికే చిలక పోసాని, కానీ మాటలు జగన్మోహన్ రెడ్డివి. రైట్. ఎస్ అనుష గారు.